जल प्रवाह पावितस्तलेखलेवलम्ब्यलम्बितां भुजङ्गाङ्गमालिकामड्डमड्डमन्निनादमड्डमल्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिव शिव जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శివానందాయ. వాయిస్ ఆఫ్ వినయ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లద్దపద్ర గ్రామం ఆ పంచాయతీలో మనం ఉన్న మహదేవపురం గ్రామంలో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్టయితే విశేషంగా యువతరం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంతమంది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చేరుకోవడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే ఈ పరిసర ప్రాంతంలో స్వయంభూ శివలింగం అనేటటువంటిది గొప్ప విశేషమైనటువంటిది. వందల సంవత్సరాలకు పూర్వమే గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఇక్కడ ఉంది. ఒకప్పుడు కాలంలో రాజులు సైతం ఇక్కడ ఆలయాన్ని ఆరాధించేవారు. మరి ఈరోజు దాని యొక్క ఆరాధన కోసమని చెప్పేసి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వీరికి మనం స్వాగతించగలగాలి. ఎందుకోసమంటే భగవంతుడు కంటే భగవంతుడి యొక్క భక్తుడు చాలా గొప్పవాడు అని మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. భక్తుడికి చాలా విశేషమైనటువంటి స్థానం ఇవ్వబడి ఉంది. అందుకోసం ఒక మాట చెప్పుకుందాం. ఎవరు గొప్పవారు అంటే సాధారణంగా భూమి చాలా పెద్దది, కానీ భూమి కంటే సముద్రం మూడు రెట్లు పెద్దదని మనం చెప్తూ ఉంటాం. ఇంత పెద్దదైనటువంటి సముద్రానికి అగస్త్యుడనే ఒక ఋషి తన చేతిలో వేసి ఆ నీళ్ళని త్రాగేశాడు. అంటే ఇప్పుడు సముద్రం కంటే అగస్త్యుడు చాలా గొప్పవాడు. సో అగస్త్యుడు ఎంత గొప్పవాడు అనుకున్నామంటే ఇంత పెద్ద అగస్త్యుడు కూడా ఆకాశంలో ఒక చిన్న నక్షత్రంగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఆ అగస్త్యుడి కంటే ఆకాశం చాలా పెద్దదైనటువంటిది. మరి ఆకాశం ఎంత పెద్దది అనుకుంటున్నట్టయితే మహావిష్ణువు వామనవతార ఘట్టంలో ఒక అడుగుతో ఆకాశం మొత్తాన్ని ఆక్రమించేశాడు. కాబట్టి ఇప్పుడు ఆకాశం కంటే గొప్పవారు ఎవరంటే మహావిష్ణువు అని మనం చెప్పవచ్చు. ఎంత పెద్దదైనటువంటి మహావిష్ణువు అని అనుకుంటూ ఉంటాం, అతను భక్తుల యొక్క హృదయంలో ఉండిపోతూ ఉంటాడు. కాబట్టి అందరికంటే చాలా గొప్పవారు ఎవరు అంటే భక్తులు అని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి. అటువంటి భక్తులందరినీ ఇక్కడ మనం చూడవచ్చు. ఈ దేవాలయం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళంతమంది కోరుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఆకాంక్ష పరిపూర్ణంగా సిద్ధించాలని చెప్పేసి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.